నమస్కారం. ఫస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పట్ల అధికారులు స్పందించాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. జనవరి 31వ తేదీ లోపల అనుమతించిన పనులను పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. క్రీడా పోటీలకు ఏర్పాట్లను పూర్తి చేయాలి. జేసీ గిరీష ఆదేశం. నిజం 2018 ఏర్పాట్లు 2 రోజుల్లో పూర్తి కావాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. విద్యుత్ కనెక్షన్లను ఇప్పించండి. కరకంబాడి వాసుల ఆవేదన. గృహ రుణాలను మంజూరు చేయండి. తేనెబండ వాసుల విన్నపం. కుట్టు మిషన్లను ఇప్పించండి. శిక్షణ పొందిన మహిళల డిమాండ్. నిజం 2018 క్రీడాకారులకు వసతి సౌకర్యాల ఏర్పాటు పూర్తి. తిరుపతి నగరపాలక కమిషనర్ విజయరామరాజు వెల్లడి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. ఎర్రచందన స్మగ్లర్లకు జైలు శిక్ష, జరిమానా. నూతన ఓటర్ల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం. బ్యాంకర్లు సత్వరమే గ్రౌండింగ్ చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. చట్టాలపై అవగాహన అవసరం. సీనియర్ సివిల్ జడ్జ్ నాగ శైలజ. అరిథ్మెటిక్ కాంటెస్ట్లో కింగ్స్ విద్యార్థిని ప్రతిభ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళి. సేంద్రియ ఎరువులపై అవగాహన. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ముత్యాలరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. దోమకాటుతో రోగాల వ్యాప్తి. ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్ రఫీ. వార్తల్లోని వివరాలు. సోమవారం జిల్లా సచివాలయంలో నిర్వహించిన గ్రెవెన్సెస్ కు జిల్లా నలుమూల నుంచి ఫిర్యాదుదారులు వెల్లువెత్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ, మీకోసంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉండాలన్నారు. హౌసింగ్ కు 18, వాటర్ రిసోర్స్ సర్వీస్ కు 23, ఐసీడీఎస్ కు 8, డ్వామాకు 5 తదితర శాఖల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై వెంటనే చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు పెన్షన్, గృహ నిర్మాణ పథకాలపై, జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఆరాధేసి త్వరితగతిన పనులను వేగవంతం చేయాలని అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ గిరీష, జేసీ 2 చంద్రమౌళి, డిఆర్డీఏ పీడీ రవిప్రకాష్ రెడ్డి, డ్వామాపేడి నాగరాజు, డిఎంఎన్హెచ్ఓ రామగిడ్డయ్య, డిపిఓ సురేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని శాఖల్లో జిల్లా యంత్రాంగం అనుమతితో ప్రారంభించిన అన్ని పనులు జనవరి 31వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్లో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, వివో భవనాలపై ప్రగతి వివరాలు అడుగగా పంచాయతీరాజ్ ఎస్సీ వివరిస్తూ, ఇప్పటి వరకు జిల్లాలో 999 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందని, డిసెంబర్ నాటికి మరో 1000 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ వారిని సంప్రదించి ఒక శిలాఫలకాన్ని నిర్మించి వివరాలను చెక్కించుటకు చర్యలను చేపట్టాలని ఎస్సీ అమర్నాథ్ రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో తేనె ఉత్పత్తులపై ఆరా తీయగా, 3 లక్షల కేజీల తేనె ఉత్పత్తి ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు డిఆర్డీఏ పీడీ వివరించారు. జిల్లాలో 2 నర్సరీలు, ఎర్రచందనం ద్వారా తేనె పెంపకం, యూక్లిప్ టెస్ట్ చెట్ల ద్వారా తిరుపతి కుప్పంలో ఏర్పాటు చేసేటట్లు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తేనె ఉత్పత్తిలో జిల్లాను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం, స్టార్ హాస్టల్స్, పంచాయతీల్లో బృందావనాలు నిర్మించడం, అంగన్వాడీ కేంద్రాలు, ఆదరణ పథకం 2లపై సంబంధిత అధికారులతో సమీక్షలు జరిపి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ భాస్కర్ శర్మ, డిఆర్డీఏ పీడీ రవిప్రకాష్ రెడ్డి, సిపిఓ ఇన్ఛార్జ్ రవికుమార్ నాయుడు, ఎస్సీ పిఆర్ అమర్నాథ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ వేణు, డిపిఓ సురేష్ కుమార్, డిఎఫ్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిత్యం 2018 క్రీడలను నిర్వహించడానికి తారక రామా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను వేగవంతం చేయాలని జేసీ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తారక రామా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సబ్ కలెక్టర్ మహేష్ కుమార్, జేసీ 2 చంద్రమౌళితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు రన్, షార్ట్ పుట్, సవాలిన్, డిస్కస్ ట్రాక్ ను నిర్మించాలని ఆర్ఎన్బిఈ సహదేవరెడ్డికి సూచించారు. అథ్లెటిక్ మీట్ కార్యాలయం, మీడియా సెంటర్, మీడియా పాయింట్, గోడలపై చిత్రిస్తున్న అథ్లెటిక్ క్రీడా చిత్రాలు, లోగోలు, రెయిన్బో రంగుల సీటింగ్ వంటివి అద్భుతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ లక్ష్మి, టూరిజం శాఖ అధికారి చంద్రమౌళి రెడ్డి,
సమాచార శాఖ ఏడి తిమ్మప్ప జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న నిర్జం 2018 ఏర్పాట్లను 2 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కమిటీ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా అథ్లెటిక్ క్రీడాకారులకు శిక్షణ, వారికి ఇచ్చే కిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉండేలా చూడాలన్నారు. రిసెప్షన్ కమిటీ, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, రేణిగుంట, విమానాశ్రయాల్లో కౌంటర్ల ఏర్పాటు, 10 చోట్ల వసతులు, భోజన సౌకర్యం, రవాణా కమిటీ వాహనాల ఏర్పాటు, స్టేడియంలో జరుగుతున్న పనులు తదితర అంశాలపై సూచనలు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్ గ్రామంలోని గృహాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, జిల్లా యంత్రాంగం విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని ఆ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు విన్నవించుకున్నారు. సోమవారం జిల్లా సచివాలయంలో గ్రీవెన్సెస్ డేలో విలేకరులతో మాట్లాడుతూ 2013లో అప్పటి కలెక్టర్ అనుమతి మేరకు ఓ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మించుకొని నివసిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రతి జన్మభూమిలో రచ్చబండలో ప్రభుత్వానికి జిల్లా అధికారులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మొరపెట్టకుండా పట్టించుకోవడం లేదని, అంధకారంలో నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి విద్యుత్ కనెక్షన్ల సౌకర్యం కల్పించాలని వారు కోరారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామనగర్, ఈ గ్రామం మన చంద్రబాబు నాయుడు గారు 2004లో ఇచ్చారు. ఆడ కాపురాలు ఉన్న 2004లో కాపురాలు ఉండగా అక్కడ పేదవాళ్ళకి ఎక్కువ మందికి ఇల్లు రాకపోవడంతో అక్కడ బాడుగిళ్లలో పేదలందరూ వచ్చి చేరిపోయారు. తప్పని పరిస్థితుల్లో అక్కడ అర్జీలు అనేక సార్లు జన్మభూమిలో అప్పటి ప్రభుత్వం రచ్చబండల్లో అర్జీలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని, 2013లో ఒక ప్రాంతం శ్మశానానికి పనికిరాదని చెప్పి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ స్థలానికి మేము అప్పటికే అర్జీ ఇచ్చి 2013లో కలెక్టర్ గారికి ఇచ్చాం. అప్పుడు కలెక్టర్ గారు సీలేసి దాంట్లో మాకు ఇవ్వడం జరిగింది. ఆ అర్జీని పెట్టుకొని మేము అప్పుడే ఇండ్లు వేసుకొని కాపురం వెళ్లిపోవడం జరిగింది. ఆడ 5 ఏళ్లుగా కాపురాలు ఉంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రభుత్వానికి మేము అనేక పర్యాలు అర్జీలు పెట్టాం, అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతూ వచ్చింది. అదే విధంగా అక్కడనే ఇంకో ప్రాంతంలో ఒక 15 ఇండ్లు రైల్వే ట్రాక్ పక్కన వేసుకున్నారు, అక్కడ కూడా కరెంటు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం 11 స్టార్ గ్రామాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మరుగుదొడ్లు, ఇంకా కరెంటు లేని ఇండ్లు, ఏ ఇండ్లు ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే తిరుమలకి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో నీళ్లు కరెంటు నిత్యావసర వసతులు ఏమీ లేకుండా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి అనేక పర్యాయాలు తమ బాధను తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదు. కనీసం అంగన్వాడీ కూడా ఈ గ్రామానికి పెట్టలేదు వాళ్ళు. ఇప్పటికీ దాదాపు 100 అర్జీలు. 2000 సంవత్సరంలో ఇంటి స్థలాలు కేటాయించాలని, కానీ కొంతమందికి ఇంటి పట్టాలు ఇచ్చి ₹40,000 రుణాలు మంజూరు చేశారని, కొంతమందికి పట్టాలు రుణాలు ఇవ్వలేదని తేనెబండ వాసులు వాపోయారు. సోమవారం గ్రీవెన్సెస్ డేలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన తేనెబండ వాసులు విలేకరులతో మాట్లాడుతూ అందరికీ ఇంటి స్థలాలకు పట్టాలను అందజేసి రుణాలను 40,000 నుంచి 3 లక్షల వరకు పెంచి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ₹40,000 ఇంటి నిర్మాణానికి చాలదని, జిల్లా యంత్రాంగం గుర్తించి ₹3 లక్షల రుణాలను పట్టాదారులకు మంజూరు చేయాలని కోరారు. దీంట్లో లోన్ల విషయాల్లో కూడా మాకు 40,000 ఇచ్చింది, ఎటువంటి మార్గానికి మాకు స్థితిలో లేకుండా అన్ని శిథిలమైపోయినది. దానికోసము ఒక్కొక్క ఇంటికి ₹3 లక్షల మాకు పెట్టుబడిగా మాకు ఇచ్చి మాకు లోన్లను అందజేయాలని వేడుకుంటున్నాము. అదేవిధంగా సీకే బాబు గారు ఆ రోజుల్లో 2000 సంవత్సరంలో ఇండ్లు ఎవరు ఇవ్వకపోయినానో సీకే బాబు గారు మమ్మల్ని పిలిపించి ఇండ్లను మాకు ఏర్పాటు చేసినారు. అదే సురేంద్రబాబు MRO కూడా మాకు ఆ ఇండ్లు ఇచ్చినారు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేని ప్రజలు, పట్టించుకోలేని అధికారులు ఉంటున్నారు. అందుకనేసి మాకు ఈ లోన్లను మాకు ₹3 లక్షలు దయచేస్తే మా గ్రామము, మా పంచాయతీ 1132 గ్రామంలోనూ, 1133, 1134, 1135 పంచాయతీ ప్రకారం మాకు లోన్లు కావాలని, అదేవిధంగా మున్సిపాలిటీ కూడా మాకు 1132 మున్సిపాలిటీది, 1133 ఆ గ్రామ పట్టణం ప్రకారం మాకు ₹3 లక్షలు
మాకు ఇవ్వాలని కోరుచున్నాము. అదేవిధంగా మాకు అన్ని సౌకర్యాలు అక్కడ చేయాలని దాన్ని ఎవరు ఆ ధ్యాన బండ్లు ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారని దోరులైన అధికారులను మేము కోరి వేడుకుంటున్నాము. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాకాల మండలంలో ఉచిత కుట్టు శిక్షణ 3 నెలల పాటు ఇచ్చారని, కానీ శిక్షణ పూర్తి అయ్యాక కుట్టు మిషన్ ఇవ్వలేదని, జీవనోపాధి దృష్ట్యా కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని శిక్షణ పొందిన 35 మంది మహిళలు కోరారు. సోమవారం గ్రీవెన్సెస్ డేలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి వినతి పత్రం అందజేశారు. మహిళలు విలేకరులతో మాట్లాడుతూ పాకాల మండలంలో ఎస్సీ కార్యాలయం వద్ద ఎస్సీ మహిళలకు 3 నెలల పాటు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇచ్చారని, నెలకు 500 రూపాయలు స్టైఫండ్ పేరిట చెల్లించేవారని, కానీ పథకంలో నెలకు 1000 రూపాయలు చెల్లించే విధంగా ఉందని, దీంతో పాటు మైనార్టీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారని, శిక్షణ పొందిన ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కుట్టు మిషన్లు ఇచ్చేలా చర్యలను చేపట్టాలని వారు కోరారు. ఆయన చెప్పాడు ఇక్కడ వచ్చి దీనికి ఏజెంట్ ఆయన జయ్ కుమార్ సార్ సార్ 35 నెంబర్స్ మొత్తం ఉన్నారు, కానీ వాళ్ళలో కొంతమంది డ్రాప్స్. మా ఎస్సీ మార్నింగ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మాత్రం, సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఎవరు రాలేదు సార్. మంత్లీ వచ్చి 500 వస్తామని చెప్పినారు సార్, మంత్లీగా నేర్పిస్తాము, మంత్లీ 500 అని చెప్పినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ 500 కాదు 1000 ఉంది, అది స్కీమ్ లో మీకు 500 అని ఎవరు చెప్పారని కూడా చెప్పినారంట. ఇది 3 మంత్స్ సార్, ఇది మాకు లాస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా వాళ్ళు ఒక 2 డేస్ ఉంది సార్. ప్లేస్మెంట్ మిషన్ ఏం లేదు, పడలేదు. అన్ని జిరాక్స్లు అన్ని ఇచ్చినాం కానీ ఏం పడలేదు మాకు. నిర్జం 2018 క్రీడాకారులకు 10 ప్రదేశాల్లో బస కేంద్రాలను అన్ని వసతులతో ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుపతి నగరపాలక కమిషనర్ విజయ రామరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు, బాలులకు బాలికలకు వేరువేరుగా వసతి ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు తక్కువ మంది వస్తారని, వారికి తాత్కాలికంగా విష్ణు నివాసం శ్రీనివాసంలో బస వసతి ఏర్పాటు చేసి 29న కేటాయించిన ప్రదేశాల్లో వసతి కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం న్యాయశాఖ విభాగం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్, 4వ అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్, వర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఉమా, వర్సిటీ రిజిస్టర్ డిఎం మమత మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, మహిళల హక్కులు, అంబేద్కర్ పొందుపరిచిన విధి విధానాలు, వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం సమాజ పరిస్థితులకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సాంఘిక సమన్యాయం గురించి విశ్లేషించారు. వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 2016-17 సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన 9 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లకు 7 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించి, దానితో పాటు 3 లక్షల రూపాయలు జిల్లా కోర్టు జరిమానా విధించింది. ఇందులో వీర మహామణి, శంకర్, బాలమురుగన్, మదన్, మహమ్మద్ రఫీ, శివకుమార్, రమేష్, మురుగేషన్, లక్ష్మణ్ నిందితులుగా ఉన్నారు. వీరిని చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. కొత్తగా ఓటర్ జాబితాలో పేర్లు చేర్చుకునేందుకు వచ్చిన క్లెయిమ్స్కు సంబంధించిన ఇంటింటికి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా సచివాలయంలో ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సందేహాత్మక కేసులను తహసీల్దారులు చేపట్టాలని, దీనికి సంబంధించి ప్రత్యేక ఫైల్ పెట్టాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేశారా అని అధికారులను అడగగా పూర్తి అయిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఈఆర్ఓలు, తహసీల్దారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాల మేరకు గ్రౌండింగ్స్ ను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం బ్యాంకుల వారిగా లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13,948 మంది లబ్ధిదారులకు సంబంధించిన సబ్సిడీ బ్యాంకులకు సరిచేశామని, డిసెంబర్ 5వ తేదీ లోపు గ్రౌండింగ్ చేయాలన్నారు.
రుణాల గ్రౌండింగ్ కు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం గణపతి, జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, పరిశ్రమల శాఖ జీఎం అనిల్ కుమార్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ రవిప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జ్ నాగశైలజ అన్నారు. సోమవారం స్థానిక కరంజీఎం మహిళా సమాఖ్యలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరకట్నం, మనోవర్తి, బాల్య వివాహాలు, హిందూ వివాహ చట్టం, విడాకులు, మహిళలపై హింసలు, భ్రూణ హత్యలు, ఉచిత న్యాయ సహాయం, రాజ్యాంగ పరిరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య ఎండి ప్రశాంత్, మహిళలు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీకి చెందిన కింగ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భవ్యశ్రీ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మెంటల్ అరిథమెటిక్ కాంటెస్ట్లో విశేష ప్రతిభ కనబరిచి రన్నర్గా నిలిచిందని కరెస్పాండెంట్ రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను సంస్థ వారు భవ్యశ్రీకి జ్ఞాపికతో పాటు ధృవీకరణ పత్రాన్ని అందజేశారన్నారు. ప్రోత్సాహకంగా కరెస్పాండెంట్ ఎస్ఎస్కే రాజా 1,000 రూపాయలను భవ్యశ్రీకి బహుమతిగా అందజేశారు. 69వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అట్టూరి శ్రీనివాసులు, నాయకులు హరిప్రసాద్, మనోహర్, వేణుగోపాల్ ఆచారి, రాంభద్ర తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని సింగరికొండ వద్ద వ్యవసాయ క్షేత్రంలో సంకల్ప సొసైటీ సభ్యులు సోమవారం సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వర్మ మాట్లాడుతూ, సేంద్రియ ఎరువులు 21 నుంచి 25 రోజుల లోపల తయారవుతాయని, పురపాలక సంఘం వారే దీన్ని కొనుగోలు చేస్తారని, తడి చెత్త, పొడి చెత్త ద్వారా గృహిణీలు ఆదాయం పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ముత్యాలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవి రమణ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ ఎన్నికల పట్ల పలువురు యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. దోమకాటుతో అనేక అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబులుతాయని ఆరోగ్య విద్యాధికారి మొహమ్మద్ రఫీ అన్నారు. సోముల మండలం పెద్ద ఉప్పరపల్లి మల్లేశ్వరం దేవాలయం వద్ద రామాపురం గ్రామస్తులకు సీజనల్ అంటువ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీరును కలుషితమైనప్పుడు, గాలి కలుషితమైనప్పుడు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి సీజనల్ వ్యాధులు వస్తాయన్నారు. దోమల నివారణ కలుషితాన్ని అరికట్టినప్పుడే వ్యాధులు దరిచేరవన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, దోమ తెరలను వాడాలని, వేపాకుప్పగా సాయంత్రంలో ఇంట్లో వేసుకోవాలని, తదితర జాగ్రత్తలు పాటించినప్పుడు సీజనల్ వ్యాధులను తరిమి కొట్టవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రెడ్డమ్మ, జన్మభూమి కమిటీ సభ్యులు వేణు, ఆశా వర్కర్లు, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఫస్ట్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సత్యం ప్రసాద్.